ఈ మటన్ బిర్యానీ మటన్ పీసెస్ అలాగే రైస్కి మంచిగా మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు గ్రేవీతో పని లేకుండా ఓన్లీ ఈ బిర్యానీనే తినేయొచ్చు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇలా వెడల్పాటి ఒక బిర్యానీ కిందని పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఆనియన్స్ని బాగా వేయించాలి. ఆనియన్స్ లైట్గా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్ పుదీనా, కొత్తిమీర, అలాగే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపుని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన మటన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ మటన్ని యూజ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ అనేది నేను 1 కేజీ మటన్కి చూపిస్తున్నాను. మటన్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి, మటన్లో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కారం అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తున్నాను. మేము కొద్దిగా స్పైసీని ప్రిఫర్ చేస్తాం. మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా, దీన్ని బిర్యానీ మసాలా అని కూడా అంటారు. ఈ బిర్యానీ మసాలా రెసిపీ త్వరలో మన ఛానల్లో రాబోతుంది, తప్పకుండా చూడండి. 1 స్పూన్ ఈ మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగు, అలాగే కొద్దిగా వాటర్, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టీ గ్లాస్ వాటర్ పోయడం వల్ల ఈ మటన్ మనం బాయిల్ చేసేటప్పుడు మటన్ అనేది ఎక్కడ మాడకుండా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, నేను మూత తీసి చూపిస్తున్నాను, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఇక్కడ మటన్ పీసెస్ని ఒకసారి చెక్ చేయండి, పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని. నాకు మాత్రం మటన్ పీసెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో ఇక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని రైస్కి తగినంత వాటర్, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకొని ఎక్కడ విరగకుండా ఈ రైస్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మకాయ రసంని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక మా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ రసం వేశాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ అనేది ఇలా 1/2 కుక్ అయ్యింది. మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేస్తే రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను, రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అయ్యింది. మీకు కనుక మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.